వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వర్డ్. ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే పెసరట్ ఉప్మా. పెసరట్ ఉప్మా ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి వింటర్ సీజన్లో చల్ల చల్లగా ఉన్నప్పుడు మంచిగా వేడివేడిగా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా ఏ ఐటమ్ అయినా. అందుకే మీకు ఈ వీడియోలో పెసరట్ ఉప్మాతో పాటు ఇన్స్టెంట్ దోశ అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను, చూడండి. ఇదైతే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు పెసరట్ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. మరి ముందుగా పెసరట్ ఉప్మా కావాల్సిన పదార్థాలు పెసలు. పెసలు మనకి పెసరపప్పు కాకుండా ఇలా ఉండి పెసలు అయితే బాగుంటుందండి. ఇందులో కూడా విటమిన్స్ అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము ఇలా ఇవి తీసుకుంటే గ్రీన్వి తీసుకుంటే బాగుంటాయి. దానికి కొంచెం బియ్యం అంటే ఒక గుప్పెడు వేసుకోవచ్చు, అంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గుప్పెడు బియ్యం అయితే సరిపోతాయి. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, కానీ కొంచెం మనకి పెసరట్ అనేది క్రిస్పీగా రావాలంటే బియ్యం కలపవలసిందే, లేదంటే పెసరట్టు మెత్త మెత్తగా ఉంటుంది. దాంట్లో ఫ్లేవర్కి కొంచెం మనం మెంతులు కూడా కలుపుకోవాలి. అదేవిధంగా మనం దోశలు చేసేటప్పుడు కూడా మెంతులు కలుపుకుంటాం కదా, ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. అందుకనే మనం పెసరట్లో కూడా కలుపుకోవచ్చు. పెసరట్లకి అయితే అలాంటి ఈ నైట్ నానబెట్టుకోవాలి. ఏంటి, కొంచెం బియ్యం, పెసలు, కొంచెం మెంతులు నానబెట్టుకొని వాటిని నైట్ అంతా నానబెట్టుకుంటాం కదా. ఎర్లీ మార్నింగ్ మనం పెసరట్లు వేసుకునే ముందు చక్కగా కొంచెం అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇది గ్రైండ్ చేసుకొని పిండి చేసుకున్నామంటే మనకి ఎటువంటి పులుపు అనేది రాకుండా ఉంటుంది. మంచిగా పెసరట్లు చాలా టేస్టీగా వస్తాయి, కమ్మగా ఉంటాయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. Keep you in my heart, and my heart is where you are. I still think of you. నేనైతే పెసరట్ తయారు చేయడానికి గ్లాసులో ఒక ముప్పావు వంతు పెసలు తీసుకున్నాను, మిగతా పావు వంతు రైస్ తీసుకున్నాను అన్నమాట. ఈ విధంగా తీసుకొని కొన్ని మెంతులు కూడా వేసుకొని ఒక రాత్రంతా నానబెట్టుకున్నాను. ఉదయం లేవగానే అది శుభ్రంగా కడిగి ముందు మనం నానబెట్టే ముందు ఒక 2 times కడగాలి. తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కొని అందులో కొంచెం అల్లం ముక్క, 2-3 పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టాలి. ఇప్పుడు మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర ఈ 4 ingredients మనం ఇవి వేసుకోవచ్చు. అంతే కదండి, క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట. ముందుగా పెనం పెట్టి ఆ పెనం మీద కొంచెం ఉల్లిపాయ బొడ్డు ఉంటుంది కదా, ఉల్లిపాయ ముచ్చుకంటాం, దాంతో ముందు లైట్గా ఆ ప్యాన్ని శుభ్రంగా రుద్దాలి. రుద్దిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి రుద్దుకున్నట్లయితే చక్కగా మనకి దోశ బాగా వస్తుంది అన్నమాట. దోశలకైనా పెసరట్టుకైనా ఈ విధంగా చేస్తే కనుక మనకి చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఆ విధంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక 15 minutes పక్కన పెట్టుకున్న ఈ పిండిని తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసి ఇప్పుడు నేను చూడండి దోశ వేస్తున్నాను. నేను ముందు కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల అది గరిటికి అంటుకుంటుంది, లైట్గా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు, తర్వాత అల్లం ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి, సన్నగా చిన్నగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత క్యారెట్ తురుము చక్కగా, ఇది పిల్లలు డైరెక్ట్గా క్యారెట్ తినలేరు కాబట్టి ఈ విధంగా చేస్తే మనకి పిల్లలకి మనకే కాదు పిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా వేయచ్చు. మిగతా టిఫిన్స్తో కంపేర్ చేస్తే మనకి పెసరట్ అనేది చాలా టేస్ట్ మాత్రమే కాదండి, చాలా ఆరోగ్యం కూడా. ఎందుకంటే పెసలు మనము నానబెట్టుకొని కూడా తింటాము, ఈ విధంగా
తినడం వల్ల కూడా మనకి యూస్ఫుల్గానే ఉంటుందన్నమాట, హెల్దీ. అందులో కొంచెం ఉప్మా కూడా కొంచెం లైట్గా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం లైట్గా వేసి చక్కగా అది పెసరట్ని ఫోల్డ్ చేసి తీసేసుకోవాలి. అంతేనండి, మనకి పెసరట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశలు ఎలా వేయాలో చూద్దామా. మరి ఈ దోశ మామూలుగా కాదండి, ఆలు కుర్మాతో దోశ, ఆలు దోశ అన్నమాట ఇది. అది విత్ కోకోనట్ చట్నీ, కొబ్బరి చట్నీతో ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. Thank you.